ప్రభు పేరట మీ అందరికి షలోమ్. 7వ అధ్యాయం 14వ వచనము 2వ దినవృత్తాంతంలో మనం చూస్తుంది ఏమిటంటే, నా పేరు పెట్టబడిన నా ప్రజలు. క్రిస్టియన్ అనే పదాన్ని మీరు చూస్తే మొదటిగా ఉండేటటువంటి 6 అక్షరాలు ఏంటో తెలుసా మీకు? క్రైస్ట్. ఏమిటట? క్రైస్ట్. మ్యూజిషియన్ అంటే సంగీత విద్వాంసుడు. అంటే సంగీత విద్వాంసుడు ఎంతసేపు ఆ సంగీతంతోనే ఉంటాడు. మెజీషియన్ అంటే మ్యాజిక్లు చేసేవాడు, ఎంతసేపు ఆ మ్యాజిక్ల మీద ఆధారపడి జీవిస్తాడు. ఫిజీషియన్ అంటే డాక్టరు, డాక్టరు ఎప్పుడు వైద్యం చేస్తూనే ఉంటాడు. క్రిస్టియన్ అంటే అర్థం తెలిసి ఎప్పుడు క్రీస్తును కలిగి జీవిస్తాడు అని అర్థం. క్రిస్టియన్లో క్రైస్ట్ ఉన్నాడు. క్రైస్ట్ లేని క్రిస్టియన్ అసలు క్రిస్టియన్ కానే కాదు. క్రీస్తు లేని క్రైస్తవుడు క్రైస్తవుడే కానే కాదు. దేవుడు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులో. ఇప్పుడున్నటువంటి భాషలో మాట్లాడాల్సి వస్తే, క్రైస్తవులుగా పిలువబడుతున్న నా జనులో మొట్టమొదటిగా ఉన్నదేమిటి? తమ్మును తాము తగ్గించుకొని. క్రిస్టియన్ తనను తాను తగ్గించుకోవాలి. అసలు సిసలైన క్రైస్తవుడు ఎవరో తెలుసా? గర్వించేవాడు కాదు, గర్వంతో మాట్లాడేవాడు కాదు, అహంభావంతో మాట్లాడేవాడు కాదు, కళ్ళు తలకెక్కినట్టుగా వ్యవహరించేవాడు కాదు, పొగరుగా సమాధానమిచ్చేవాడు కాదు, పొగరుగా మాట్లాడేవాడు కాదు. క్రిస్టియన్ అనగానే అందులో తగ్గింపు ఉంది, క్రీస్తులో తగ్గింపు ఉంది. ఎంత తగ్గింపు తెలుసా? ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచక తనను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము ధరించునంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ప్రపంచాన్నే పరిపాలించే దేవుడై ఉండి నీ కొరకు నా కొరకు సిలువలో మరణించేంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. సిలువలో మరణం ఏంటో తెలుసా మీకు? అది బహుశపితమైనది. బహు దుర్మార్గులకు, బహు దుష్టులకు, బహు నీచులకు, బహు చండాళులకు విధించేటటువంటి ఘోరమైన శిక్ష సిలువ మీద శిక్ష విధించటం, ఒక వ్యక్తిని సిలువ మీద చంపివేయటం. ప్రపంచంలో నాటి రోజుల్లో సిలువ మీద ఒక వ్యక్తిని చంపేస్తున్నారు అంటే ఆ వ్యక్తి బహు భయంకరమైనటువంటి, అంతకంటే భయంకరమైనటువంటి శిక్ష మరొకటి లేదు అనే భావన, అంతకంటే బహు సిగ్గుకరమైన అవమానకరమైన మరణము మరొకటి లేదు అనే భావాన్ని ఇస్తుంది. నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ఎంతగా తన్ను తాను తగ్గించుకున్నాడో తెలుసా? సిలువ పైన మరణించే అంతగా తగ్గించుకున్నాడు, అంతగా తన్ను తాను రిక్తుణ్ణి చేసుకున్నాడు. ఆ క్రీస్తు యొక్క రక్తమును పంచుకొని పుట్టిన క్రైస్తవ సమాజం వారి నరనరాల్లో కనిపించాల్సింది సాత్వికత్వం, తగ్గింపు తత్వం. మన మాటలు కానీ, మన చేతలు కానీ, మన నడక కానీ, మన ప్రవర్తన కానీ, మన పనులు కానీ గర్వాన్ని ఎక్కడా కూడా కనపరచడానికి వీల్లేదు. గర్వంగా మాట్లాడడం కానీ, గర్వంగా చూడడం కానీ, గర్వంగా బడాయి కబుర్లు చెప్పడం కానీ క్రైస్తవులకు తగనే తగదు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. క్రిస్టియన్ అనే పిలుపులోనే క్రైస్ట్ ఉన్నాడు. క్రైస్తవునిలో క్రీస్తు ఉండాలి, అతడే నిజమైన క్రైస్తవుడు. క్రీస్తు లేని క్రైస్తవ్యము క్రైస్తవుడు మృతుడు. అట్టి జీవితం మాకు వద్దు నాయన. నిన్ను కలిగి నిన్ను కనపరిచే జీవితం మాకు దయచేయమని ప్రతి ఒక్కరితో సూటిగా మాట్లాడాం. కోపతాపాల వల్ల, ఆవేశాగ్రహాల వల్ల ఎన్నో కుటుంబాలు చీలిపోయినాయి. ఎంతోమంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, సత్సంబంధాలు నాశనం చేసుకున్నారు. ఈరోజు వారితో సూటిగా మాట్లాడాం. నాయన, తగ్గింపు తత్వంతోనే దేవునికి దూరమైపోయిన మమ్మును సమాధానపరిచావు. దేవునికి శత్రువులుగా తయారైన మమ్మును నీ తగ్గింపు తత్వంతో సమాధానపరిచావు. అట్టి సమాధానకరమైన జీవితం మా జీవితంలో
ఆ చుట్టూ ఉన్నవారితో కలిగి, భార్యభర్తలు కలిగి, కుటుంబ సభ్యులు కలిగి వడ్డీలు లాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.